हेलो व्यूअर्स, नेनु डॉक्टर सुमा कंसल्टेंट 49 फर्टिलिटी सेंटर विजयवाड़ा। सो ఆడవాళ్ళకి సంతానలేమి సమస్యతో వచ్చినప్పుడు ట్యూబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం। सो ట్యూబ్ టెస్ట్ ఎందుకు చేయాలి, ట్యూబ్ టెస్ట్ ఎలా చేస్తామో, ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు బాగా పెయిన్ ఉంటుందా, ఇలాంటి విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం। सो సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఆడవాళ్ళకి స్కానింగ్ తో పాటు ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీగా సజెస్ట్ చేస్తూ ఉంటాం। ట్యూబ్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ముఖ్యమైన స్ట్రక్చర్స్। ట్యూబ్స్ లోనే మనకి ఎగ్ అండ్ స్పెర్మ్స్ కలుస్తాయి అండ్ ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ స్టెప్ మనకి ట్యూబ్స్ లో జరుగుతాయి। సో ఈ పిక్చర్ గనుక చూసుకుంటే గర్భసంచి పక్కన రెండు పక్కన కూడా ట్యూబ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి। ఈ ట్యూబ్స్ ఏ మనకి ఎగ్ గర్భసంచికి మధ్యలో, ఐ మీన్ మనకి ఓవరీకి గర్భసంచికి మధ్యలో కనెక్షన్ అన్నమాట। సో అండాశయం నుంచి ఎగ్ విడుదలై ట్యూబ్ లోకి వెళ్తున్నాయి, స్పెర్మ్స్ ద్వారం బయటపడి ఇవి గర్భసంచి లోపలికి వెళ్లి ట్యూబ్ లోకి చేరుకుంటాయి। ఇక్కడే మనకి ఎగ్ అండ్ స్పెర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అవుతుంది। సో ఏదైనా కారణం వల్ల ఈ ట్యూబ్స్ కనుక బ్లాక్ అవుతే మనకి గుడ్డు కణం కలిసే అవకాశం ఉండదు। ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా రావడానికి గాని ఐయుఐ అనే ప్రాసెస్ ద్వారా గాని అవకాశం ఉండదు। సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, రాకపోవడానికి ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉందా అనేది కారణాలను తెలుసుకోవడానికి మనం ట్యూబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం। సో ఈ ట్యూబ్ టెస్ట్ ఎలా చేస్తాం, సో ట్యూబ్స్ మనం టెస్ట్ చేయాలి అంటే యూజువల్లీ గర్భసంచిలోకి ఒక చిన్న ట్యూబ్ లాగా పాస్ చేసి ఆ ట్యూబ్ లో నుంచి డై పాస్ చేసి ఆ డై ట్యూబ్స్ నుంచి వచ్చి అండాశయం దగ్గర పడుతుందా లేదా అనేది ఎక్స్రే తీయొచ్చు। దీన్ని మనం హెచ్ఎస్జీ అనే టెస్ట్ అంటాం। సో హెచ్ఎస్జీ అనే టెస్ట్ లో మనకి రేడియో ఓపెక్ డై అంటే మనకి ఎక్స్రే తీస్తే మనకు కనిపించే డై పాస్ చేసి అది ట్యూబ్స్ గుండా వచ్చి అండాశయాల దగ్గర పడుతుందా లేదా అనేది తెలుస్తుంది। సో దీంట్లో గర్భసంచి లోపల ఏమైనా కంతులు ఉన్నా, గర్భసంచిలో ఏమైనా లోపాలు ఉన్నా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది। సో హెచ్ఎస్జి టెస్ట్ కాకుండా ఎస్ఐఎస్ అనే ఒక టెస్ట్ కూడా ఉంటుంది, సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ। ఈ టెస్ట్లో గర్భసంచిలోకి వాటర్ పాస్ చేసి ఈ వాటర్ ట్యూబ్స్ నుంచి వచ్చి అండాశయం దగ్గర పడుతుందా లేదా అనేది స్కాన్ ద్వారానే మనం చూసుకోవడానికి అవకాశం ఉంది। సో ఎక్స్రే మెషిన్ అనేది మనకి ఐవిఎఫ్ సెంటర్స్లో యూజువల్గా పెట్టుకోము, ఎందుకంటే ఎక్స్రే మనకి ఎంబ్రియోస్కి హానికరం కాబట్టి ఎక్స్రే మెషిన్ ఉండదు కాబట్టి ఎస్ఐఎస్ అనే టెస్ట్ మేము మామూలుగా మన సెంటర్స్లో చేస్తూ ఉంటాం। సో ఇవి రెండు కాకుండా మనము కొంతమంది పేషెంట్స్ చాలా అంటే భయపడుతూ ఉంటారు ట్యూబ్ టెస్ట్ చేసుకోవడానికి, పూర్తి మత్తిచ్చి ఏమైనా ట్యూబ్ టెస్ట్ చేయొచ్చా అంటే లాప్రోస్కోపీ అనే ప్రాసెస్ ద్వారా కూడా మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు। లాప్రోస్కోపీ అనే ప్రాసెస్లో మనం బొడ్డు దగ్గర ఒక కెమెరా వేసి పొట్ట లోపల ఉన్న స్ట్రక్చర్స్, యూట్రస్ బయట వైపు, ట్యూబ్స్, అండాశయాలు క్లియర్గా చూడొచ్చు। సో లాప్రోస్కోపీ చేసినప్పుడు కూడా మనకి గర్భసంచిలోకి డై పాస్ చేసి ఆ డై ట్యూబ్స్ నుంచి వచ్చి అండాశయాల దగ్గర పడుతుందా లేదా అనేది చూసుకోవచ్చు। లాప్రోస్కోపీ డెఫినెటివ్ టెస్ట్, మనకి క్లియర్గా మనకి మత్తిచ్చి క్లియర్గా కళ్ళకి కనిపిస్తుంది, కాకపోతే లాప్రోస్కోపీలో మనం మత్తి ఇవ్వాలి, పేషెంట్ పరగడుపునే రావాలి, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది। సో యూజువల్లీ లాప్రోస్కోపీ అందరికీ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇంకా వేరే ఏదైనా కారణం మనం లాప్రోస్కోపీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ట్యూబ్స్ యూజువల్లీ లాప్రోస్కోపీలో చూస్తాం, బట్ ఎక్కువ శాతం హెచ్ఎస్జి లేదా ఎస్ఎస్జి ఇందాక చెప్పిన రెండు టెస్ట్లే మనం చేస్తూ ఉంటాం। సో ఈ ట్యూబ్ టెస్ట్ గురించి మెయిన్గా నొప్పి ఉంటుంది, ఇది చాలా పెయిన్ఫుల్ అనేది అందరూ భయపడుతూ ఉంటారు। సో డెఫినెట్లీ కొంతవరకు డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం డై కానీ వాటర్ కానీ గర్భసంచిలోకి పాస్ చేసినప్పుడు కొంచెం గర్భసంచి డిస్టెండ్ అవుతుంది, దానివల్ల కొంచెం క్రాంప్స్ లాగా వస్తుంది। ఇప్పుడు పీరియడ్లో ఎలాగైతే పెయిన్ వస్తుందో అలా రావచ్చు, బట్ యూజువలీ ఈ టెస్ట్ చేసే ముందు ఒక 15-20 నిమిషాల ముందు పెయిన్ కిల్లర్స్ అనేది ఇచ్చి చేస్తూ ఉంటాం ఎక్కువ శాతం। సో అంత ఎక్కువ డిస్కంఫర్ట్ అనేది లేదు, అది కూడా యూజువలీ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే మనకి తక్కువ డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం పాస్ చేసిన డై పాస్ చేసినట్టుగా ట్యూబ్స్ గుండా వెళ్ళి అండాశయాల పక్కన పడిపోతూ ఉంటుంది। అదే బ్లాక్ ఉంటే మాత్రం కొంచెం ఆ డై అనేది యూట్రస్లో ఉండిపోయి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది। సో ఈ పెయిన్ అనేది తగ్గించుకోవడానికి మెడిసిన్ వాడి ధైర్యంగా ట్యూబ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది, ఎందుకంటే ట్యూబ్స్ టెస్ట్ చేయకుండా మనం ఊరికనే ఎన్ని నెలలు మందులు వాడి లేకపోతే కణాలు ఎక్కించే పద్ధతి ఐయుఐ లాంటివి చేస్తూ ఉంటే ఒకవేళ కనుక ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం వేస్ట్ అవుతూ ఉంటుంది। సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకొని మనం టాబ్లెట్స్ ద్వారా
హస్బెండ్ వైఫ్ ఏ టైంలో ఇంట్లో కలవాలో ట్రై చేసుకోవచ్చు, లేదా ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ కణాలు ఎక్కిచ్చే పద్ధతి ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ట్యూబ్స్ బ్లాక్ ఉంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకటే మార్గం. సో ఏ ప్రాసెస్కి వెళ్ళాలి అనేది తేల్చుకోవడానికి మనకి ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్యూబ్ టెస్ట్ ద్వారానే మనకి వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేసే అవకాశం ఉందా, లేదా ఐయుఐ ట్రై చేసే అవకాశం ఉందా, లేదా వీళ్ళకి ఐవీఎఫ్కే వెళ్ళాలా అనేది డిసైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ ఒకటే మార్గం. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే ఇంకొక ట్యూబ్ ఓపెన్ ఉన్నా వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ ఐయుఐ కానీ అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ట్యూబ్ టెస్ట్ అనేది మనకి సంతానలేమి సమస్యలో ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేయడానికి చాలా చాలా ముఖ్యమైన టెస్ట్. దాని పెయిన్ వల్లనో భయం వల్లనో మీరు చేయించుకోకపోతే డెఫినెట్లీ మిస్ అవుతాము, అండ్ మిస్ అయ్యి మీకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా జరగదు. థ్యాంక్ యూ.